కానీ త్వరలో నీకు తెలిసిపోతుందని చెప్పి మనం చేస్తాం. నేను అడుగుతున్నామా ఇక్కడ ఈ సాయిరామ్ గారి ఖాళీలో, ఈ సాయిబాబా ఖాళీలో రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇచ్చిందా? ఇచ్చిందా? ఎన్నెళ్ళు అవుతుందని చెప్పి. రెండో మాట, కళ్యాణ లక్ష్మి ఎంత చెక్ వచ్చిందది? 100,000 రూపాయలు చెక్ వచ్చింది. ఏమని చెప్పింది రేవంత్ రెడ్డి? 100,000 రూపాయలు ఏం ఇచ్చాలి? పేదవాళ్లకు 100,000 రూపాయలతో పాటుగా తులు బంగారం ఇస్తా అని చెప్పింది చూడమంటారు. ఈ బస్తీలో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎన్నెళ్ళు అవుతుంది మాట ఇచ్చి? 4 నెలలు అవుతుంది. మూడో మాట, ఈ బస్తీలో 0 కరెంటు బిల్లు, ప్రజలు కట్టకుండా కరెంటు బిల్లు ఉందా? ఉందా? 0 కరెంటు బిల్లు రాలే. నా ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, ఇచ్చిందా? ఈ బస్తీలలో గుంటలు భూమి లేని రెక్కల కష్టం మీద బతికే పేదలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, ఇచ్చిందా? మీ ఊరు మన ఊళ్ళల్లో, మనం ఏ ఊళ్ళల్లో నుంచి అయితే వచ్చినామో ఆ ఊళ్ళల్లో రైతులకు ఏం చెప్పిండు తెలుసా? కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు పిషాదా? నేను ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. అక్కడ 15,000 రూపాయలు దేవుడు అని కానీ 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేసిండని చెప్పి తిట్టుకుంటాను అక్కడ. అంతేకాదు, మోటార్లు కాలిపోతున్నాయని చెప్పిండు, 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పిండు. అక్కడ 24 గంటల కరెంటు దేవుడు అని కానీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వాళ్ళు దర్శనం ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో వచ్చిందని చెప్పి ప్రజలు తిట్టుకుంటారు. అందువల్ల ఏమంటాడు, మోడీ గారి దగ్గర పోయాడు రేవంత్ రెడ్డి, నిర్మలా సీతారామన్ దగ్గర పోయాడు, అయ్యా నా రాష్ట్రంలో కేసీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత లంక బిందలు ఇస్తానని చెప్పి అనుకున్నా, లంక బిందలు ఏలేదు, మట్టి మట్టి కూడా ఇచ్చిందని చెప్తాను.